ఏప్రిల్ 21. కావాలి 5వ స్వాతంత్రం. కాంగ్రెస్ను ఉద్దేశించి జనవరి 6, 1941 నాడు చేసిన ఓ ముఖ్య ప్రసంగం చివరిలో అధ్యక్షులు ఫ్రాంక్లిన్ టి రూజ్వెల్ట్ యుద్ధం ముగిశాక తాను చూడాలనుకుంటున్న ప్రపంచ దర్శనాన్ని పంచుకున్నారు. అందరూ ఆస్వాదించే 4 ప్రాథమిక స్వేచ్ఛలు ఆ దర్శనంలో ఉన్నాయి. అవి వాక్ స్వాతంత్రం, మత స్వేచ్ఛ, పేదరికం నుండి స్వాతంత్రం, భయం నుండి స్వాతంత్ర్యం. కొంతమేరకు 1941 నాటి కంటే విస్తృతంగా ఈ స్వాతంత్ర్యాలు సాధించబడ్డాయి. కానీ మన ప్రపంచానికి 5వ స్వాతంత్రం కావాలి. ప్రజలకు తమ నుండి మరియు తమ పాప నైజ నిరంకుశత్వం నుండి విడుదల కావాలి. ధర్మశాస్త్రవాదులు ఈ సమస్యకు జవాబు చట్టాల్లో, బెదిరింపుల్లో ఉందని తలంచారు. కానీ ఎన్ని చట్టాలు చేసినా మనిషిలోని ప్రాథమిక పాప స్వభావాన్ని మార్చలేవని పౌలు వివరించాడు. మార్పు కలిగించేది బాహ్యమైన చట్టం కాదు, కానీ అంతరంగికమైన ప్రేమ మాత్రమే. మనకు ఆంతర్యంలో మరో శక్తి కావాలి. ఆ శక్తి దేవుని పరిశుద్ధాత్మ నుండి వస్తుంది. మన హృదయంలోని పరిశుద్ధాత్ముడే రక్షణను గూర్చిన నిశ్చయత కలిగిస్తాడు. పరిశుద్ధాత్ముడే మనం క్రీస్తు కోసం జీవించడానికి, ఆయనను మహిమపరచడానికి కావలసిన సామర్థ్యం అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు కేవలం ఒక దైవికమైన ప్రభావం కాదు, తండ్రి కుమారుల్లాగానే ఆయన ఒక దైవిక వ్యక్తి. దేవుడు నీ కోసం ఏ ప్రణాళిక చేశాడో దానిని కుమారుడు సిలువలో కొన్నాడు. నీవు ఆయనకు లోబడే కొలది ఆత్మదేవుడు దానిని నీకు వ్యక్తిగతమైనదిగా చేసి నీకు అన్వయింపచేస్తాడు. గుర్తుంచుకోవాల్సిన వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఇవి కూడా చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు, 26వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-14 వరకు. గలతీయులకు రాసిన 5వ అధ్యాయం 5వ వచనం 16-18 వరకు, 22-25 వరకు. చేయాల్సిన పని, క్రైస్తవుడిగా ఉండడం, పరిశుద్ధాత్మను మార్గదర్శిగా కలిగి ఉండడం ఎంత అద్భుతమో ఓసారి ఆగి ఆలోచించండి. పరిశుద్ధాత్మ పరిచర్యను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆయనను మిమ్మల్ని తన స్వాధీనంలో ఉంచుకొని వాలన్న మీ కోరికను తెలియపరచండి.